అది జీవితం. అది ఏ మార్పు కోరుకోకుండా నేను నీకోసం ఉన్నాను భగవంతుడా అనగలిగితే అది మార్పు, అది జీవితం, అది దైవత్వం. కానీ మనం పూజలన్నీ ఎందుకోసం చేస్తామంటే మా అబ్బాయికి మార్కులు తక్కువగా వస్తున్నాయి, ఎక్కువ రావాలి. మా అబ్బాయికి మార్కులు వచ్చాయి కానీ స్కూల్లో నెంబర్ వన్ స్థానం రాలా, ఫస్ట్ ర్యాంక్ రాలా, కాబట్టి ఫస్ట్ ర్యాంక్ రావాలి. మీ అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ రావాలని కోరావమ్మా నువ్వు, పక్కింటి ఆవిడ కూడా అదే కోరింది. మీ ఇద్దరు అబ్బాయిలకి మధ్యలో వినాయకుడికి ఏమైనా తేడా ఉందా? నువ్వేమన్నా ఆయనకి మేనత్త కూతురా, అమ్మాయి కాకుండా పోయిందా? ఆయన ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? మనం పూజ చేస్తే ఫలిస్తుందంటే ఎందుకు ఫలిస్తుంది, ఎందుకు ఇస్తాడు ఆయన? అందుకని మనం ఆలోచన చేయాలి. ఖచ్చితంగా జీవితం ఎలా ఉంటే అలా స్వీకరించు, ఏమీ కోరకు, అది దైవత్వం అంతిమంగా తెలుసుకోవాలి. అందుకే వినాయక చెబుతున్నాడు, ఆయన ఏం చెప్పాడు అంటే ఈ రోజు ఏం దొరికితే అది పట్టుకురండి, నాకు ఇంతకంటే వద్దు. మట్టి దొరికితే మట్టి, గడ్డి దొరికితే గడ్డి, పచ్చికాయలు అయితే పచ్చికాయలు, ఎలా ఉంటే అలాగే. ఒట్టికి అమ్మగా ఉండే ఉండరాళ్ళు, అందులోకి మళ్ళీ అల్లం పచ్చడేమని బెల్లం మొక్క ఏమని ఆయన అడగడు. ఆయన చేతిలో పెట్టేది ఒట్టి ఉండడమే. మనం తినలేక మళ్ళీ బెల్లపు ఉండరాళ్ళు అల్లం పచ్చడి ఇవన్నీ మనం కనిపెట్టాం, ఆయన కనిపెట్టలేదు. ఆయనకు ఉండదు ఒట్టి ఉండడమే. మనకు ఏదో కజ్జికాయలు అంటారు, బెల్లం ఉండరు, ఎవరు మనం కనిపెట్టుకున్నాం తినలేక, అంతకంటే ఏంలా తినలేక, మన గొడవ మంది. అందుకని ఈ బెల్లపుండరాళ్ళు ఇంత పొడుగు చేయడం, కజ్జికాయలు ఇవన్నీ మనం కనిపెట్టుకున్నాం, కానీ ఆయన కనిపెట్టలేదు. బెల్లపుండరాళ్ళు ఎవరు అందులో పెట్టరు, ఆయన మామూలు ఉండడమే పెడతారు. ఆయన అంటే ఆయన ఏం కోరుతున్నాడు, ఏది సహజంగా ఎలా ఉందో అలాగే నాకు ఇవ్వండి. అంటే అర్థం ఏమిటి, మీ జీవితం కూడా సహజంగా ఎలా ఉంటే అలా స్వీకరించండి, నాకు ఇది లేదు అని అనద్దు. ఎందుకంటే అది ఉండబట్టే మనం ఆయన గుర్తు చేసుకుంటాం. ఖచ్చితంగా అన్నీ ఉంటే ఆయన గుర్తురాడండి, అన్నీ ఉంటే ఆయన గుర్తురాడు. అందుకోసమే ఖచ్చితంగా ఏదో ఒకటి పెడతాడు. అది ఆ అవకరమో ఆ ఇబ్బందో వచ్చినప్పుడు చూస్తున్నప్పుడల్లా దేవుడా ఏమిటయ్యా ఎలా చేసావు, అంతా బాగున్నాం కానీ ఇది ఒక్కటి బాగోలేదయ్యా, దేవుడా దేవుడా అదే ఆయనకు కావాలి. గుర్తు చేసుకున్నావు కదా, మరి నువ్వు చేసుకున్నదే, నేనేం చేస్తా, మనం చేయని కర్మలేవి మనకు రావు కదండి. ఇలాగే ఉంటుంది నాయన జీవితం, అన్నీ నువ్వు కోరుకున్నట్టే అలా ఉంటాయి. అందుకని జీవితాన్ని ఉన్నది ఉన్నట్టు స్వీకరించడమే వినాయక చవితి మొదటి తత్వం. అందులో కూడా ఆయన ఎంత ఘోరమైనటువంటి సంఘటనని తన జీవితంలో ఎలా తీసుకున్నాడో చూడండి. ఏ ఆటంకాలు వచ్చినా ఆయన అలాగే జయించాడు. ఇందాక పద్యంలో మనం చెప్పుకున్నాం, గంటము కూలిన వేళ దంతమును చిబునలాగి భారత అశేషము రాసెనివ్వండు. వ్యాస మహర్షి 107 శ్లోకాల భారతాన్ని రాయాలి అని సంకల్పించినప్పుడు ఆయన ఆశువుగా చెబుతుంటే లేఖకుడు కావలసి వచ్చాడు. రాయాలిగా కూర్చుని తాటాకుల మీద, పైగా పెన్నుతో రాయడం కాదు గంటంతో రాయాలి. గంటంతో రాయాలి అంటే కటింగ్ కటింగ్ ది లీఫ్, ఆకుని కట్ చేయాలని. ఎంత కష్టం అది రాయడం, ఇలా పట్టుకుంటారు అందుకే గంటాన్ని ఇలా పట్టుకుని రాయరు. కటింగ్ కటింగ్ స్టెన్సిల్ కటింగ్ అయిన పూర్వం, ఇప్పుడు ఈ జిరాక్స్ మిషన్లు రాకముందు స్టెన్సిల్ కటింగ్ చేసి జిరాక్స్ తీసేవారు. ఆ స్టెన్సిల్ కటింగ్ ఇలాగా కట్ చేయాలి. పైగా ఆకులో విశేషమైన అలా కట్ చేస్తూ 6 రాశారండి తాటాకులు. ఇంత ఇంత వెడల్పు ఉండే తాటాకులు 6. మళ్ళీ అంతేకాదు, ఇంకా ఆశ్చర్యం వాళ్ళ యొక్క ప్రజ్ఞ, ఆ వెనకాల మళ్ళీ 6 రాశారండి ఒకే ఆకుకి. ముందు 6 వెనకాల 6 కటింగ్ ఎలా సాధ్యమండి? ఈ కటింగ్ అవతల పడకుండా, ఆ కటింగ్ ఇవతల పడకుండా ఎలా సాధ్యం సాధ్యమైంది? అలాగే ఈ పెద్ద మనిషి స్థూలకాయంతో ఉన్నవాడు కూర్చుని 107 భారతం అంటే ఎన్ని తాటాకులు రాశాడో చూడండి మీరు. అన్ని తాటాకులు రాశాడు ఓపిక్గా. మధ్యలో ఒక రోజుని గంట విరిగిపోయింది, ఆ ఇనప మురికి కదా విరిగిపోయింది. మరి అది కొనసాగాలి. పైగా వ్యాసుడికి ఈయనకి పందెం ఏమిటంటే ఆగకుండా చెప్పాలి భారతం అని ఈయన అన్నాడు, నువ్వు ఆపకుండా రాయాలని ఆయన అన్నాడు. అలాగే సాగింది మొత్తం భారతం అంతా. ఓసారి గంట ఆగిపోయింది, ఇప్పుడు ఎవరు ఓడిపోయినట్టు ఈయనే ఓడిపోయినట్టు లెక్క. మరి ఆపకుండా రాయాలిగా. వెంటనే వ్యాసుడు చూస్తున్నాడు, గణపతి తెలివితేటలు ఎలా ఉంటాయో చూద్దాం ఏం చేస్తాడో. ఒక క్షణం ఆపలేదండి గణపతి, నాది ఏనుగు దంతం కదా, ఏనుగు దంతం మొన చాలా సూదిగా ఉంటుంది కదా, ఇంకా తరగతీతే అదే సూదిగా అవుతుంది ఏమిటి అని చెప్పి వెంటనే గంటం కోసం మళ్ళీ ప్రయత్నం చేయకుండా దంతాన్ని ఓడబీకాడు. దాంతో ఆ రోజు రాయవలసినటువంటి 10 ఆకులో 15 ఆకులో పూర్తి చేశాడు. అందువల్ల వినాయకుడు ఏకదంతుడు అయ్యాడు. గజాసురుడితో యుద్ధం చేసినప్పుడు వాడెవడో కొడితే ఈయన దంతం విరిగిపోయింది, రాక్షసుడు కొడితే విరిగిపోయేంత అల్పమైన దంతం ఉన్నవాడు మన కోరికలు ఏం తీర్చలేడు, సాధ్యమయ్యే విషయం కాదు. అది కాదు వినాయకుని ప్రతిభ, ఆయన మహత్తరమైన త్యాగం చేశాడు. విద్యార్థులందరికీ ఆదర్శం వినాయకుడు. పెన్ను లేదని పరీక్ష మానేయడం, కంప్యూటర్ నాట్ వర్కింగ్, సర్వర్ డౌన్ అని మానేయడం ఉంది, ఇది అసమర్థత. ఏదో ఒక రకంగా అప్పగించిన పనిని అన్ని ఆటంకాలని జయించి పూర్తి చేయడం ఉందా, అది సమర్థత. నీకున్న సాధనాలతో ఏదో రకంగా పూర్తి చేయి. అంతేగాని అది లేదు ఇది లేదు, అసలు మనకి చెయ్యాలని ఉంటే ఏదైనా ఉంటుంది. మనకి ఇష్టమైన పని ఏదైనా ఉందనుకోండి ఎన్ని ఆటంకాలు ఉన్నా చేస్తాం. ఇష్టం లేకపోయేసరికి ఏదో ఒక వంక వెతుకుతూ ఉంటాం మనమే.
దానికోసం ప్రయత్నం చేస్తాం. అందుకని అలా చేయకుండా తప్పనిసరిగా ఎదిరించమని చెప్పాడు. అది వినాయకుని యొక్క త్యాగం. అందుకని మధ్యలో వినాయకుడు గొప్పతనం ఏమిటంటే బుద్ధి ఉపయోగిస్తే వెంటనే సిద్ధి కలుగుతుంది. అది నిర్విఘ్నంగా జరగాలంటే స్వామివారే మీకు ఆదర్శం. ఆ బుద్ధి ఉపయోగించాడు కాబట్టి గంటానికి బదులు దంతం రాగాడు. అందుకని బుద్ధి ఆయన అధీనంలో ఉండేది. భార్య ఎప్పుడు భర్త అధీనంలో ఉంటుంది కదా, అందుకని బుద్ధి ఆయన భార్య అన్నాడు. వెంటనే సిద్ధి ఆయనకి వశమైంది కదా, భార్య భర్తకి వశమై ఉంటుంది కదా, అందుకని సిద్ధి ఆయనకి భార్య అన్నారు. సిద్ధి బుద్ధి ఆయనకి భార్యలంటే అర్థం ఇది తప్పితే ఎక్కడ కళ్యాణ మండపం బుక్ చేసి వాళ్ళిద్దరితో ఆయనకి పెళ్ళి అయినట్టుగా శుభలేఖలు ఉన్నట్టుగా పురాణాల్లో లేదు. కావాలంటే వెతుక్కోవచ్చు, అభ్యంతరం ఇలా. ఆ కథలు మనకు ఎందుకు చెబుతారు అంటే ఆ తత్వాన్ని మనం ఒకరోజైనా గ్రహిస్తామని వాళ్ళ ఉద్దేశం. మనం అది గ్రహించడం మానేసి ఆ సిద్ధి బుద్ధి కళ్యాణం చూస్తే చాలు, మన పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతాయంటే దేవుడు కూడా నవ్వుకుంటాడు. వాళ్ళు అలా చూస్తూనే ఉంటారు, మీకు ఏం కావు చూసుకోండి అని చెప్పేసి. కేవలం ఏదో కార్యక్రమాన్ని చూడడం వల్ల వినడం వల్ల మనకేది కాదండి, దాన్ని అవగాహన చేసుకోవాలి, అన్వయం చేసుకోవాలి, జీవితంలో ఆచరణలో పెట్టాలి, అప్పుడే ఏదైనా జరుగుతుంది.